పార్టీలో చేరే నాయకులు కార్యకర్తలు అంతా కూటమి ఉమ్మడి అభ్యర్థుల గెలుపుకు కృషి చేయాలని కాకినాడ రూరల్ నియోజకవర్గం అభ్యర్థి పంత నానాజీ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం వలసపాకల గ్రామంలో గల కాకినాడ రూరల్ జనసేన పార్టీ కార్యాలయంలో తమవరం గ్రామంకు చెందిన పలువురు నాయకులు కూటమిలో చేరేందుకు తరలిచ్చారు. పార్టీలో చేరేందుకు వచ్చిన 50 మందికి రూరల్ అభ్యర్థి పంత నానాజీ పార్టీ కండువాలు వేసి పార్టీలోకి స్వాగతం పలికారు. కార్యక్రమంలో కాకినాడ రూరల్ టీడీపీ కో కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబీ, జనసేన పార్టీ కాకినాడ రూరల్ మండల అధ్యక్షులు కరెడ్ల గోవిందు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జనసేన పార్టీలో జాయిన్ అవుతున్న అందరికీ కూడా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తాను. పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీలో చేరడానికి చాలామంది సగర్వంగా ఫీల్ అవుతారు. ఎందుకంటే కళ్యాణ్ గారు లాంగ్ టైం రాజకీయ వ్యవస్థను మార్చాలని ఆలోచిస్తూ ముందుకెళ్తారు తప్ప ఆయన ఏదో పదవులు పొందాలని ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు. అలా చాలా క్లియర్గా క్లారిటీగా ఇవాళ మన కొద్దిలోనే అర్థమవుతుంది. ఈ రాష్ట్రానికి ఏ పరిపాలన అవసరం కాదు, ఏ పరిపాలన అవసరం లేదు. ఇవాళ ఈ పరిపాలన అవసరం లేదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఒక్క పరిపాలన ఒక్కసారి జరిగితే ఈ రాష్ట్రం ఏమైపోతుందో అనేది ఒక భయం బెంగా పెట్టుకుని తను తను తగ్గించుకుని ఇచ్చిపబడతా ఉన్నాడు నా ఉద్దేశం. ఎందుకంటే ఖచ్చితంగా అతను 32 సీట్లలో 11 సీట్లు త్యాగం చేయాల్సిన అవసరం లేదు. ఆ 11 సీట్లు ఎందుకు త్యాగం చేశారన్నది మున్ముందు రేపు పొద్దున 370 సీట్లు భారతీయ జనతా పార్టీకి వచ్చి భారతీయ జనతా పార్టీ అక్కడ పరిపాలన చేస్తున్నప్పుడు ఇక్కడ 12.5 కోట్ల లోటుని అక్కడి నుంచి తెచ్చడంలో ఈయన చాతుర్యం చూపిస్తారు కాబట్టి అప్పుడు తెలుస్తుంది ఎందుకు 11 సీట్లు ఎందుకున్నాడు. ఆవేళ ఆయన ఒక విలువ తెలుస్తుంది పవన్ కళ్యాణ్ గారు. ఇన్ని గుణాలు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని నచ్చి ఆయన సిద్ధాంతాల మేరకు ఇవాళ పార్టీలో చేరినటువంటి అందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారి తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా మీ అందరి యొక్క ఆశీర్వాదంతో ఖచ్చితంగా మన ఎన్డీఏ పరిపాలనలోకి వస్తుంది కదా ఆంధ్రప్రదేశ్లో, ఖచ్చితంగా రేపు ఈ 10-12 లక్షల కోట్లు అప్పులు తీసుకుని మనం మంచి పరిపాలన అందించుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ జాయిన్ అయినందుకు అందరికీ అభినందనలు తెలియజేస్తాను.